ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ మాట యేసుక్రీస్తు వారు చుట్టూ ఉన్నటువంటి వారందరినీ ఆ రోజు ఆశ్చర్యపరిచి ఉండవచ్చు. ఈ మాటను చదువుతున్నటువంటి వింటున్నటువంటి మనలను కూడా ఎంతగానో ఆశ్చర్యానికి లోను చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ పండితులు చాలా కష్టపడ్డారు. వ్యాఖ్యానించడానికి ఒక సవాలుకరమైన వచనంగా కూడా ఈ వచనం మిగిలిపోయింది. ఎందుకు ఇది సవాలుకరమైన వచనంగా మిగిలింది అంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. దేవుని రాజ్యం గురించి ఆయన చెప్తూ ఆయన అన్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము చూచే వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరు అని యేసయ్య చెప్పడం జరిగింది. ఈ మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా రానయ్యున్నటువంటి రాజ్యానికి ఒక భరోసాని కూడా కల్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని రాజ్యము అనే ఈ పదాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎలా దీన్ని భావించాలి? ఈ వచనం నెరవేరిందా అని ఆలోచన చేస్తే, దేవుని రాజ్యము అని అనగానే మనం గతంలో చర్చించుకున్నట్టుగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని భావిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు మనం అందరము పాటించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సందర్భోచితంగా దాన్ని చదవడం. అంటే దానికి ముందు దాని వెనక రాయబడిన విషయాల మధ్యలో దాన్ని అర్థం చేసుకోవాలి. సందర్భంలో నుండి దాన్ని బయటకు తీసుకొచ్చి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ దేవుని రాజ్యం అని అంటే చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది అన్నారు, దేవుని రాజ్యం అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా వెల్లడిపరచబడింది. దేవుని యొక్క రాజ్యము ఆయన ఆరోహణమైనప్పుడు స్థాపించబడింది. ఆ రాజ్యాన్ని ఖచ్చితంగా అక్కడ నిలిచి ఉన్నవారిలో కొంతమంది చూశారు. యేసయ్య అబద్ధం ఆడలేదు, అది నెరవేరింది అనేది కొంతమంది వివరణ. ఇక రెండవదిగా కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, రాజ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలో ఉండటం. ఆల్రెడీ వాళ్ళ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక దానిని గూర్చే ఆయన మాట్లాడుతున్నాడు అనేది ఇంకొక విషయం. మూడవదిగా కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, పెంతుకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్ముడు భూలోకానికి దిగిరావటము ద్వారా దేవుని రాజ్యం స్థాపించబడింది. దాన్ని అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఖచ్చితంగా చూశారు అని వివరించే ప్రయత్నం చేశారు. నాలుగవదిగా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనం చేయబడటమే దేవుని రాజ్యమని వివరిస్తూ, దానిని కూడా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఖచ్చితంగా చూశారు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఐదవదిగా, దేవుని రాజ్యం అని అంటే యేసుక్రీస్తు వారు త్వరగా ఈ లోకానికి తిరిగి వస్తాడు అనేటువంటి ఆశాభావంగా ఉందని కొంతమంది వివరించే ప్రయత్నం చేశారు. ఆరవదిగా మరికొంతమంది చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవ్యము చాలా త్వరగా వృద్ధి చెంది అనేక మంది యేసుక్రీస్తు వారిని తమ హృదయాల్లో చేర్చుకోవడమే దేవుని రాజ్యము. దాన్ని ఆనాడు అక్కడ నిలిచి ఉన్నవారు చూశారని వివరించారు. అయితే ఇంకొంతమంది పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యము అని ఉపయోగించి మాట్లాడుతున్నది మరికొద్ది దినాల్లో
చోటు చేసుకోబోయే ఆ రూపాంతర అనుభవం గురించి అని వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. దేవుని రాజ్యం అనేది మనం గతంలో తెలుసుకున్నట్లుగానే దేవుని రాజ్యం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో దేవుని రాజ్యానికి సంబంధించిన కొన్ని కొన్ని సూచనలు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో అక్కడక్కడ కనబడ్డాయి. యేసయ్య చాలాసార్లు దాన్ని వివరిస్తూ ఈ కార్యం జరిగింది అంటే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నట్టే అని ఆయన మాట్లాడాడు. మానవాతీతమైనటువంటి ప్రతి కార్యము దేవుని రాజ్యములో ఉన్నటువంటి శక్తిని, దేవుని రాజ్యానికి సంబంధించిన సూచనలను తెలియపరుస్తున్నాయని మనము అంగీకరించాలి. ఆ మాటకొస్తే ఆనాడు యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి సూచనలు వారు ప్రత్యక్షంగా చూశారు. అయితే మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ కొత్తగా దేవుని రాజ్యాన్ని రుచి చూడడం గురించి మాట్లాడుతున్నాడు కదా, దేవుని రాజ్యము చూడడం గురించి మాట్లాడుతున్నాడు కదా, మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఒక వ్యాఖ్యాత దీన్ని వివరించిన దాన్ని బట్టి మనం ఈ విషయాలను అంగీకరించవచ్చు. ఆయన దీన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యలో దేవుని రాజ్యానికి సంబంధించిన సూచనలు తెలియపరిచాడు. అంటే అక్కడక్కడ ఆయన యొక్క పరిచర్య విధానము కొనసాగిన దాన్ని బట్టి శిష్యులు చేసిన పరిచర్యలో కూడా దేవుని రాజ్యమంటే ఇలా ఉంటుంది అని కొన్ని సూచనలు తెలియపరిచాడు, కనబరిచాడు. అయితే ఈ సందర్భంలో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే దేవుని రాజ్యం అసలు ఎలా ఉండబోతుంది, ఒక టేస్ట్ నేను మీకు చూపిస్తాను అనే విషయాన్ని యేసయ్య ఇక్కడ చెప్తున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డాడు. కేవలం సూచనలు మాత్రమే కాదు కానీ దేవుని రాజ్యంలో ఉండేటువంటి మహిమ, దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు వారు కలిగి ఉండబోయేటువంటి ఆ తేజస్సు ఎలా ఉంటుందో తన శిష్యులకు పరిచయం చేస్తాను అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడినట్టుగా ఆయన తెలియపరిచే ప్రయత్నం చేశాడు. సందర్భాల వెలుగులో దీన్ని మనం అర్థం చేసుకుంటే వ్యక్తం చేయబడినటువంటి ఈ 7 రకాల అభిప్రాయాల్లో 7వ అభిప్రాయం సరైందిగా అనిపిస్తూ ఉన్నది. 7వ అభిప్రాయంతో చాలామంది పండితులు ఏకీభవించిన వారుగా ఉన్నారు. ఈ 7వ అభిప్రాయం ఏం తెలియజేస్తుందంటే దేవుని రాజ్యము అనగా ఈ సందర్భాన్ని అనుసరించి, అంటే ఈ సందర్భం తర్వాత వెంటనే ఒక 8 దినాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి వారిని వెంటబెట్టుకుని కొండమీదకి వెళ్ళి వారి ఎదుట రూపాంతరము చెందిన ఆ దృశ్యం గురించి తర్వాత వచనాల్లో రాయబడ్డాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులను వెంటబెట్టుకుని, ముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి వారిని వెంటబెట్టుకుని కొండమీదకి వెళ్ళిన తర్వాత వారు ప్రార్థిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి యొక్క ముఖరూపం మారడం, ఆయన వస్త్రాలు తెల్లగా దగదగ మెరవడం, మోషే, ఏలియా అనేటువంటి వారు యేసుక్రీస్తు వారితో మాట్లాడటం, ఇవన్నీ కూడా అక్కడున్న ఆ ముగ్గురు శిష్యులు చూశారు. సో భవిష్యత్తులో యేసయ్య కలిగి ఉండబోయేటువంటి మహిమను ఇది తెలియపరుస్తుంది. దాన్ని మీరు మరికొద్ది రోజుల్లో చూస్తారని యేసుక్రీస్తు వారు వారితో చెప్పినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మరణము రుచి చూడడం అనేది ఏం తెలియజేస్తుందంటే ఇది ఒక అనుభవం గురించి మాట్లాడుతుంది. ఇది మరణం గురించి ఇంతకుముందు ఏ సందర్భాల్లోనూ చెప్పబడలేదు. కష్టాలు, సమస్యలు, శ్రమలు వీటిని గురించే ఇది సూచించబడింది, కానీ మరణం గురించి ఇది ఇంతకుముందు ఉపయోగించబడిన సందర్భాల్లో ఎక్కడా చెప్పబడలేదు. బహుశా యేసుక్రీస్తు వారు ఇక్కడ వ్యక్తపరుస్తున్నటువంటి భావం ఏంటంటే పై వచనాల్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే
యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అనేకమైన కష్టాలు, సమస్యలు వస్తాయి. కొన్ని నష్టాలు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వారు వారి యొక్క జీవితంలో ప్రభువు కొరకు వాటిని భరించడానికి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలని యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియపరిచారు. అయితే ఆ కష్టాల మధ్యలో, సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో జీవితాన్ని కోల్పోవడం, పోగొట్టుకోవడం దానికంటే ముందుగా మీలో కొంతమందికి నా రాజ్యం ఎలా ఉండబోతుందో, నా రాజ్యంలో నేను కలిగి ఉండబోయే మహిమ ఎలా ఉంటుందో అనుభవించేలా చేస్తాను, కనబరుస్తాను అన్నట్టుగా యేసయ్య ఇక్కడ మాట్లాడాడు. ఇంకొక పండితుడు చెప్పిన మరొక విషయం ఏంటంటే, దేవుని రాజ్యము అని ఇక్కడ ఉపయోగించబడిన పదాన్ని దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ అని కూడా అనువాదం చేయవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డాడు. సో వీటన్నిటిని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవుని రాజ్యములో నేను కలిగి ఉండబోయే మహిమ ఎలాంటిదో మీకు నేను మరికొద్ది రోజుల్లో రుచి చూపిస్తాను అని తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులతో ఆయన మాట్లాడాడు. ఆ శిష్యుల్లో కూడా ముఖ్యంగా ముగ్గురికి, కొందరికి అని అన్నాడు కాబట్టి ఆ కొందరిలో ఆ ముగ్గురికి ఆ అవకాశం దక్కింది. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది, అదేంటంటే దేవుని రాజ్యములో ప్రవేశించగోరిన ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఈ లోకమును ఉపేక్షించడానికి, దేవుని కొరకు శ్రమలు, కష్టాలు అనుభవించడానికి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. దేవుని కొరకు శ్రమ పడటానికి సిద్ధంగా ఉండేవారుగా ఉండాలని కూడా ఇది మనకు నేర్పిస్తూ ఉన్నది. ప్రియమైన తండ్రి, మేము ఈ దినాన్న నేర్చుకున్నటువంటి ఈ పాఠాన్ని బట్టి మేము మా యొక్క జీవితాల్లో నీకు ఇష్టంగా నడుచుకోవటానికి, ఈ లోక సంబంధమైన వాటిని త్యజించి విడిచిపెట్టి నీ మార్గంలో కొనసాగటానికి, నీ కొరకు ఎన్ని సమస్యలైనా కష్టాలైనా అనుభవించడానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండటానికి, నీ రాజ్యం పట్ల గురి కలిగి జీవించేవారుగా ఉండటానికి సహాయం చేయమని, నీ వాక్యాన్ని ఇంకా మంచిగా మేము అర్థం చేసుకోవటానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.